దీప్తి నల్లమోతు. కరెంట్లీ టీవీ 9 లో వర్క్ చేస్తున్నాను. వాణిజ్య రాజధాని విజయవాడలో పుట్టాను, విజయవాడలోనే పెరిగాను. నేను మీ విజయవాడ అమ్మాయిని. కృష్ణా జిల్లా వాళ్ళంటే సూటిగా మాట్లాడతారు కదా, సుత్తి లేకుండా. నేను ఇద్దరు లేస్తూనే దేవుని దండం పెట్టుకుంటూ నా రోజును స్టార్ట్ చేస్తాను. బేసికల్ గా పాజిటివ్ గా ఆలోచించడం, పీస్ఫుల్ గా ఉండడం, ప్రతి పని ముందు ప్రేయర్ చేయడం, మన ఎఫర్ట్స్ అయిపోయిన తర్వాత భగవంతుడికే డెసిషన్ ని వదిలేయడం. నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ అంటే నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, అండ్ ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సిద్ధార్థ నా జీవితంలోకి రావడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒకవేళ మమ్మీ దీనిలో గెలిచింది అనుకోండి, అప్పుడు నేను సెలబ్రిటీ అవుతా. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఇస్ అ ఉమెన్ అని అంటూ ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ ఐ వుడ్ బి వెరీ సక్సెస్ఫుల్, నా వెనకాల ఉన్న పర్సన్స్ లో మెయిన్ పాత్ర పోషించేది శ్రీకాంత్. వంద రోజులు బిగ్ బాస్ జర్నీలో సెల్ ఉండదు, న్యూస్ పేపర్ ఉండదు, అప్డేట్ ఉండదు. ఖచ్చితంగా ఇవన్నీ నేను మిస్ అవుతాను. నా లైఫ్ లో బ్యాడ్ టైం, వర్స్ట్ ఫేజ్ అంటే నాకు యాక్సిడెంట్ అయిన టైంలో. ఒకసారి తన జీవితంలో చివరి అంచుదాకా వెళ్ళిపోయిందండి యాక్సిడెంట్ అయ్యి. చివరికి తను నిలబడింది అంటే దేర్ ఇస్ ఎ ప్లాన్ బిహైండ్ ద గాడ్, అది మేము ఎప్పుడు నమ్ముతాము. అసలు ఆ మూమెంట్స్, ఆ ఫేజ్ తలుచుకుంటే ఇప్పటికే నేను చాలా డౌన్ అయిపోతూ ఉంటాను. నా లైఫ్ జర్నీలో బిగ్ బాస్ తో కలిసి ప్రయాణం చేస్తాను అన్నది ఎప్పుడు అనుకోలేదు. మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుంది కదా, సో ఇలాంటి రూమర్స్, కాంట్రవర్సీలు నాకే ప్లస్ అవుతాయి అనుకుంటాను తప్ప వాటి గురించి ఎప్పుడూ కూర్చొని ఏడ్చి అంత సీనేం లేదు. ఏంటి బిగ్ బాస్ హౌస్ లో గొడవలకి డిబేట్లకి నేనే కారణం అని ఫిక్స్ అయిపోయారా మీరు? అంత సీనేం లేదు, నేనే నారద పాత్ర పోషించి తలుచుకోవట్లేదు. నా బలం, నా బలహీనత నా ఫ్యామిలీ. మై ఫ్యామిలీ ఇస్ మై ఎవ్రీథింగ్. మన గమ్యాన్ని చేరడానికి మన మార్గంలో అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రతి అవకాశంలో మన బెస్ట్ గనక అందించగలిగితే ఆ అవకాశాన్నే అదృష్టంగా మార్చుకోవచ్చు. గివ్ యువర్ బెస్ట్ అండ్ ఫర్గెట్ అబౌట్ ద రెస్ట్.